కూరగాయలు ఏమన్నా కావాలా? అర కిలో ఏం సరిపోతాయి కానీ రెండు కిలో తెస్తాలే. ఇక్కడ ఉన్నాయి టమాటాలు. ఇదేందా ఇదే ఇదేంది ఇదే ఇది నీ సోల్లా? నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. మా కూరగాయల మార్కెట్ లో ఉన్నా గానే కూరగాయలు ఏమన్నా కావాలా? అన్ని అరకిలో అరకిలో తీసుకోమంట. సరే ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు ఉన్నాయా? ఇంకేం కావాలా? టమోటాలు అరకిలో. అరకిలో ఏం సరిపోతాయి కానీ రెండు కిలో తెస్తాలే. సరే ఉంటాయితే ఒక అరకిలో దొండకాయలు అరకిలో, అరకిలో బెండకాయలు వెయ్యి ఒక రెండు. మరీ తక్కువ వేస్తున్నావు, నీ పోసగల సా 30 గ్రాములు ఎక్కువ ఉందా? సర్లే అన్న, థ్యాంక్స్ అన్న. నో అరకిలో వంకాయలు పుచ్చులు ఉండకూడదు. ఒరే ఒరే ఒరే, పుచ్చుంది ఇదే, అది కూడా పుచ్చుంది. ఏయ్ అరకిలో వంకాయలు, ఉల్లగడ్డలు అరకిలి, ఉల్లగడ్డలు, చిక్కుడుకాయ అరకిలో. వేసావా? కాకరకాయలు అరకిలో వెయ్యి అరకిలో. అన్న పచ్చిరకాయలు అన్న అరకిలో భలే కానీ కాలు కిలో వెయ్యి. టమోటాలు ఇక్కడ ఉన్నాయి. టమోటాలు ఇదేందా ఇదే ఇదేంది ఇదే ఇది నీ సోల్లా? బౌన్సర్లా? బౌన్సర్లు హీరోలకి హీరోయిన్లకి, తర్వాత పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి హీరోయిన్లు వచ్చినప్పుడు బౌన్సర్లు చూసాం. కానీ ఫస్ట్ నా లైఫ్లో టమోటాలు అంగడికి బౌన్సర్లా? సర్లే కానీ వీళ్ళతో మనకి ఎందుకు పనే? అమ్మ టమోటాలు తెమ్మంది, అరకిలో తెమ్మంటే నేను 2 కిలోలు తెస్తా అని చెప్పా. 2 కిలోలు. నో నమస్తేనా, ఏం బాగుండవా అన్న? 2 కిలో టమోటాలు వేసుకో. 2 కిలో టమోటాలా? 2 కిలో టమోటాలే. ఏదో 10 కిలో టమోటాలు అడిగినట్టు ఫీలింగ్ చేస్తుంటావా? 2 కిలో టమోటాలు ఇయ్యి. 2 కిలో టమోటాలా? ఏం కావాలా? ఏం కావాలా? అయ్యట్ట 100, 120, 100, 120. 100 రూపాయలు అయ్యా? ఈ 120యా? ఏంది ఇదే? నో ఇవన్నీ కలిపితే అంత కాలేదునా? మహా అంటే 150, 200కే వచ్చేసి కూరగాయలు అన్నీ. ఇప్పుడు నువ్వు 100, 120 చెప్తుంటావు. 120 రూపాయలు ఇయ్యా. ఇంకేం లేవు మన దగ్గర, 20 రూపాయలు మిగిలింది. 20 రూపాయలు మిగిలింది. ఏం చేయాలి అర్థం కావట్లా. నో డబ్బులన్నీ అయిపోయినాయి, మా అమ్మకేమో మాట ఇచ్చేసా 2 కిలోలు తెస్తానని. పెద్ద మనిషి చేసి తీసుకోనా 20 రూపాయలకే? ఎన్ని వస్తాను నీయ? 20 రూపాయలు టమాటాలా? రావా? రావు. సభ్యా లాభంలే, ఎట్ట ఒకరు చేసన్నా టమాటాలు ఇంటికి తీసుకుపోవాలా? మా అమ్మకేమో మాట ఇచ్చేసా 2 కిలోలు తెస్తానని. 2 కిలోలు కాకపోయినా 2 టమాటాలన్నీ ఇంటికి తీసుకుపోవాలా? నా టాలెంట్ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. చూసారా? డబ్బులు ఇస్తా.
పరిగెత్తి పరిగెత్తి నీ భాస్కర స్వామి నడుము నొప్పులు కాళ్ళ నొప్పులు మొత్తానికి సాధించలే. అమ్మా రెండు టమోటాలు సాధించిన ఆ కూరగాయలు పోరు నీ బాస్ గల ఎవరుసో రెండు టమోటాల కోసము 150 రూపాయలు 200 విలువ చేసే కూరగాయలు బాగొట్టేశా. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది మీకు? ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది అది సంగతి. నాయన తిరిగి తిరిగి అలిసిపోయా, పరిగెత్తి పరిగెత్తి అలుపు వచ్చేస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. నా వల్ల కావట్లేదు సామె, అమ్మా కాసేపు పడుకుంటాను. అమ్మా ఎవరు సో నాలాగా మాత్రం మీరు అసలు చేయబాకండి, ఇలాంటి పనులు అసలు చేయబాకండి. నేను తెలివి తక్కువ కాబట్టి అట్ట చేసేసా. ఏందో పోండి, ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.